మొన్ననే నేను ప్రస్తావించాను ఇరిగేషన్ కాంట్రాక్టులలో కాంట్రాక్టర్ల మీద ఐటీ సోదాలకు సంబంధించి అక్కడ జరిగేది ఏంటి అన్నటువంటి పాయింట్ కూడా ఐటీ శాఖ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు త్రూ పిఐబీ ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఈ బోగస్ సంస్థలు పెద్ద ఎత్తున పుడుతున్నాయి ఆ పుట్టినటువంటి సంస్థల ద్వారా ఈ డబ్బులు క్యారీ అవుతున్నాయి ఇక్కడ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యారీడ్ అవుట్ ఎ సెచ్ అండ్ సీజర్ యాక్షన్ ఆన్ సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవేజన్ యూజింగ్ బోగస్ సబ్ కాంట్రాక్టర్స్ ఆర్ అండ్ టైటిల్స్ ఎలాంగ్ విత్ ఎంక్వైరీస్ మేడ్ రిలేటింగ్ టు ఎంటైటిల్స్ ఫ్లాగ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇది మెయిన్ ఇక్కడ ఇది అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఈ రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో ఈ కొత్త నిబంధనల తర్వాత బ్యాంకుల్లో ఐదేశ లక్షలకు మించి డ్రా చేసుకోవడానికి లేదు అవి తెలుస్తాయి కాబట్టి కాంట్రాక్టర్లని పట్టుకుంటున్నారు వీళ్ళు ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది కోట్ల రూపాయలతో మనం ఒక సంస్థ పెట్టామనుకోండి మనం ఈ పది కోట్ల రూపాయలు బ్యాంకు నుండినా లేదా ప్రభుత్వం నుండి నాకు వచ్చినాయి నేను మామూలుగా రూల్ ప్రకారం ఆన్లైన్లో అందరికీ ఇచ్చేస్తే పని అయిపోతుంది మిగిలిన రూపాయి అది లాభం అవుతుంది అలా కాకుండా ఏం చేస్తున్నారు వంద రూపాయల పని వెయ్యి రూపాయలు రాసుకోమని చెప్తున్నారు చేసి డబ్బులు ఇక్కడ కాంట్రాక్టర్ అకౌంట్లోకి వేస్తారు ఈ కాంట్రాక్టర్కి ఒక వెసులుబాటు ఉంది క్యాష్ డ్రా చేసుకోవచ్చు ఎంతైనా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ చుట్టూ ఉండేటువంటి జనాల్ని అందులో పెట్టుకుంటున్నారు వాళ్ళందరినీ కూలీలుగా చూపెడతారు చూపెట్టేసి వాళ్ళందరికీ ఈ డబ్బులు బయటికి తీసుకెస్తుంటారు తద్వారా జరుగుతున్నటువంటిది ఇక్కడ కీలకం ఏది వాటిని మిస్యూజ్ చేయడం అనేటువంటిది అదే బ్లాక్ మనీ ఓపెన్ బ్లాక్ మనీ ఇప్పుడు దాని మీద దృష్టి సారిస్తున్నాం అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకటించింది ఏం చేస్తారో చూద్దాం